కోఆర్డినేషన్ తోనే ఇదే ఒక స్ఫూర్తితో మీరందరూ ఈ వచ్చే ఆపరేషన్ స్మైల్ సెవెన్ కూడా సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఎక్కువ మంది పిల్లలు దొరికితే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే దొరకకుండా ఉంటేనే మంచిది, మనం ఎఫెక్టివ్ అనిపిస్తుంది. దొరికారంటే దెన్ వీ హావ్ ఫెయిల్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ అటెంప్ట్స్, అదర్వైజ్ ఆ మెసేజ్ పోలేదు అనిపిస్తుంది. కానీ ఒక సోదరుడు చెప్పినట్లు మనం ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టడము, ఈ గేటెడ్ కమ్యూనిటీస్ తో మీటింగ్ పెట్టడము, ఐ థింక్ ఆల్రెడీ మనం కొన్ని మన డిసిపి గారి నేతృత్వంలో కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాం, గ్రూప్స్ ఉన్నాం. డెఫినెట్లీ ఐ థింక్ మన కమ్యూనిటీస్ గ్రూప్ లో కావచ్చు, మన ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మీరు అన్నట్టు డెఫినెట్లీ కాకేదానలో మన షార్నగర్ లో ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా నేను డెఫినెట్ ఆ ఏరియాలో ఒక మీటింగ్ పెట్టేసి ఈ చైల్డ్ లేబర్ నుంచి అందరూ దూరం ఉండాలని చెప్పి ఆ మెసేజ్ మాత్రం మనం డెఫినెట్లీ కమ్యూనికేట్ అండ్ వీ ఎన్షూర్ ఇట్ ఆల్సో. అదేవిధంగా కొన్ని చోట్ల టైమింగ్ ఉన్నా ఏమైనా మనం ఎప్పుడు కూడా ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ కావాలంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఉండాలి మనం. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదంటే మీరు ఇదే టైం వస్తారు, ఇదే టైం టీం వస్తారంటే వాళ్ళు ఎక్కడ దాక్కుంటారు, మీరు చూస్తుంటారు ఒక పర్సన్ విల్ బి అబ్జర్వింగ్ యూ, ఆ వెళ్ళిపోయారు సైడ్ లో వెళ్ళిపోయారు, ఇంకా వెంకటేశ్వర వెళ్ళిపోయారు, ఇంకా తర్వాత ఇంకా మనం ఈ రోజు మన కూడా అయిపోయింది వాళ్ళని మళ్ళీ వస్తారు. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఐ థింక్ ఒక స్మాల్ యూనిట్ మన ఎస్పీ వాళ్ళు కూడా చెప్తాను, వీ కెన్ హ్యావ్ అ స్మాల్ ఇంటెలిజెన్స్ చైల్డ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పి ఒక సిఐ పెట్టి ఒక వన్ అవర్ దే నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆపరేషన్ బట్ విత్ ఎక్సలెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ వీ కెన్ హ్యావ్ అన్ సమ్ చైల్డ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అది రెస్క్యూ యూనిట్ చేసేసి మనం వీ కెన్ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్ దట్ వీ కెన్ గో టు దోస్ ప్లేసెస్ సడన్లీ మనమే ఒక రెండు మూడు టీమ్స్ పెట్టుకుని డైరెక్ట్ దగ్గర పోయి రెస్క్యూ చేసే విధంగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎస్కార్ట్ వెహికల్ అన్నారు, వీఆర్ రెడీ మేడం, మనకు మీకు వెహికల్ కావాలంటే మా వెహికల్స్ ఉంటుంది. చెప్తా ఉన్నారు సార్,